ఈరోజు రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ గుండాలు చేసిన పిన్నెల మీద హత్యాయత్నం అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఈరోజు జనాలు ఐదు సంవత్సరాలన్న పరిపాలన చూసి ఏ విధంగా ఇరవై మూడు సీట్లతో మూల కూర్చోబెట్టారో మనం చూసాం అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఈరోజు ఎలా దాడుల్ని ప్రేరేపిస్తున్నారు ఎలా అరాచకాలను సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాం ఎక్కడైనా ఈ దేశంలో భూమి మీద ఏ రైతైనా రాళ్లతో కొట్టడం కర్రలతో కొట్టడం మనం ఎక్కడైనా చూసామా అన్నం పెడతారు కానీ ఎవరి ప్రాణాలని రైతులు తీయాలనుకోరు ఈరోజు నేను సూటిగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడుగుతున్నాను ఈరోజు రైతులకి అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ రైతుల మూడు పంటల భూములు లాక్కుంది తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరాల్లో రాజధానిలో డెవలప్డ్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలోపు రాజధానిని నిర్మించి రైతులకి అండగా ఉంటామని చెప్పింది చంద్రబాబు నాయుడు ఈరోజు కొట్టినా తిట్టినా ఏదైనా చేస్తే చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ వాళ్ళని చేయాలి కానీ వైఎస్ఆర్సీపీ చేయని తప్పకి ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఈరోజు రైతులు కొడతారని నేను ప్రశ్నిస్తున్నా ఇది కేవలం రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ రౌడీలు గూండాలు చేస్తున్న అరాచకం దీనికి ఖచ్చితంగా పరిణామాలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అంటే చివరికి తన భూముల్ని తన బినామీ భూముల్ని కాపాడుకోవడానికి భార్యని కూడా తీసుకొచ్చి రైతుల మధ్యలో ధర్నా చేస్తున్నట్టు నటింపజేసి రెండు బంగారు గాజులు గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా చేయటం చూసి అందరూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేట్లో హుండీలు పెట్టి వసూలు చేసినప్పుడు ఈ భువనేశ్వరి కానీ ఈ లోకేష్ కానీ ఈ బ్రహ్మిణి కానీ ఎక్కడికి వెళ్ళారని నేను అడుగుతున్నాను ఎందుకు ఆ రోజు దానాలు మీరు చేయలేదని నేను అడుగుతున్నాను ఆఖరికి స్కూల్ పిల్లల దగ్గర పది రూపాయలు వసూలు చేశారే మరి మీ ఇంట్లో నుంచి మీ పార్టీ నుంచి పది రూపాయలు కూడా రాజధానికి ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను ఈరోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు అమరావతి మీద ప్రేమ ఉందంటున్న అతను గెజెట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు రాజధానికి అని నేను అడుగుతున్నాను అన్ని రకాలుగా అమరావతిని అమరావతి రైతుల్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు అమరావతి మీద ప్రేమ ఉన్నట్టు రాజధాని ఏదో అయిపోతున్నట్టు ఎందుకు తన ఛానల్స్లో అసత్యపు ప్రచారాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నాను నేను అడుగుతున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి గతంలో లాగా మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రాకూడదని చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నాడు ఈరోజు హైదరాబాద్లో మొత్తం డెవలప్మెంట్ ఒకే చోట కేంద్రీకృతం అవటం వల్ల తెలంగాణ వాళ్ళు మనల్ని తరిమేస్తే రాజధాని లేకుండా ఈరోజు మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది అలాంటిది ఈరోజు మొత్తం అభివృద్ధి ఒకే చోట ఉంటే మళ్ళీ ఆంధ్ర ఉద్యమం కానీ ఉత్తరాంధ్ర ఉద్యమం కానీ రాయలసీమ ఉద్యమం కానీ వచ్చే పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా మనమందరం కూడా అన్నదమ్ములుగా కలిసి ఉండాలి అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధితో మూడు రాజధానుల గురించి ఈరోజు హై హైపవర్ కమిటీ నేసారు అలాగే బిఎన్ రావు గారు కమిటీ నివేదిక ఇచ్చింది దీని మీద అన్ని పార్టీ నాయకులతో అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటారు ఈరోజు ఏ విధమైన స్టేట్మెంట్ లేకుండా ఏ విధమైన తరలింపులు లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా అరాచకాలు ఎందుకు సృష్టిస్తున్నారో ఒకసారి రైతులు ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇరవై రోజులుగా రైతులు ధర్నా చేస్తుంటే ఎక్కడైనా ఒకరి మీద కేసు పెట్టామా ఒకరినైనా పోలీసులతో కొట్టామా ఎవరినైనా ఇబ్బంది పెట్టామని అడుగుతున్నాను ఈరోజు పత్రిక పాత్రికేయుల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దూరి మరి ఆ రోజు వాళ్ళని కొట్టడం హత్యా ప్రయత్నం చేసిన రోజే కేసు పెట్టడం జరిగింది ఇరవై రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఈరోజు మళ్ళీ హైవే మీద పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద హత్యాయత్నం ఇది ఎంత దురదృష్టకరం అండి ఏ రోజైనా మన విప్ గారు ఎవరి మీదైనా కాంట్రవర్సీగా మాట్లాడారా అసలు రాజధాని గురించి ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా మరి ఎందుకు ఆయన మీద దాడి చేశారని నేను అడుగుతున్నాను ఈరోజు దాడి జరిగిన తీరు కనుక టీవీలో చూస్తే గుండెలాగిపోతాయి ఎందుకంటే ఒక కారుకి అన్ని హోల్స్ పడ్డాయి అంటే ఎంత పవర్ఫుల్గా వాళ్ళు కొట్టారు ఎంత ఏం చేసి కొట్టారు ఆ మనుషుల్ని చంపేయాలన్న ఆలోచనతోనే ఆ దాడి జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది గతంలో అదేవిధంగా ఎన్టీఆర్ మీద చెప్పులేసి రాళ్ళేసి ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తాను ఏ విధంగా పరిటాల రవి హత్య జరిగిన సమయంలో దాన్ని క్యాష్ చేసుకోవడానికి అరాచకాలు సృష్టించడం మనం చూసాం ఎప్పుడూ కూడా అల్లర్లు సృష్టించడం అరాచకాలు సృష్టించడం దాన్ని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మీరు గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు పదమూడు జిల్లాలకి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు గతంలో కూడా రాష్ట్రం విడిపోకూడదని ఆయన ఎంత ప్రయత్నించినా కూడా చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధి కోసం రెండు స్టేట్లుగా విడదీసేదానికి లెటర్ ఇచ్చాడు ఈరోజు ఈ అమరావతిలో ఈ గొడవలు సృష్టించి మూడు ప్రాంతాలని విడదీసే విధంగా మూడు ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని ఆయన కార్యకర్తలని రైతుల ముసుగులో ఉన్న రౌడీల్ని గుండాల్ని ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తున్నారే మరి ఈ మూడు రాజధానిని స్వాగతించిన మరి మీ యొక్క ఎమ్మెల్యే అయిన గంటా గారి మీద ఎందుకు రాళ్ల దాడి జరగలేదు ఈరోజు ఈ మూడు రాజధానిని స్వాగతించిన కేఈ కృష్ణమూర్తి మీద ఎందుకు రాళ్ల దాడి జరగలేదు సో ఇదంతా ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గీసిన స్కెచ్ ప్రకారం జరుగుతుంది ఇదే విధంగా కనుక వీళ్ళు చేస్తే ఖచ్చితంగా పోలీసులు చర్యలు చేపడతారు తప్పు చేసిన ప్రతి ఒక్కరి తోలు తీస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వైజాగ్లో కానీ అలాగే కర్నూల్లో అంటే రాయలసీమ ఉత్తరాంధ్రలో ప్రజలు పిచ్చోళ్ళేం కాదు వాళ్ళ అభివృద్ధిని అడ్డగిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు రైతుల ముసుగులో గూండాగిరి రౌడీగిరి చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఈరోజు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కానీ అలాగే పోలీసు వ్యవస్థ కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరి తాట తీస్తుందని కూడా చెప్తూ ఇలాంటి సంఘటనలు మరోసారి గనక పునరావృతమైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంత్రుల మీద కనుక ఏదైనా దాడి జరిగితే మాత్రం ఎవరిని కూడా స్పేర్ చేయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద ఏ రోజు ధర్నా చేసినా ర్యాలీ చేసినా ప్రశాంతంగా చేశాడు ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా చేశాడు ఈ విధంగా అరాచకాలు ఏ రోజు చేయలేదు కానీ ఇలా ప్రజలకి సమస్యను సృష్టించే విధంగా ఈరోజు ప్రజాప్రతినిధులకి ప్రాణభయం కలిగించే విధంగా చర్యలు చేస్తే మాత్రం పరిణామాలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ వ్యవస్థకి చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే అరాచకాలకి పులి స్టాప్ పెట్టాలి రైతుల ముసుగులో గుండాగిరి చేసే వాళ్ళకి శిక్ష పడాలి లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది రాష్ట్రం అంతా కూడా గందరగోళమయ్యే పరిస్థితి ఉంది దీన్ని సృష్టించి లబ్ధి పొందాలనుకున్న చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం అదే అండి ఆయనకి ప్రతిసారి ఇదే పని ఎప్పుడు కూడా తన రాజకీయం కోసం మిగతా వాళ్ళ జీవితాన్ని బలి తీసుకోవడమే చంద్రబాబు నాయుడు గారి పని సో ఈరోజు కూడా ఇరవై రోజులుగా రైతులు చేసిన ధర్నాలో ప్రశాంతంగా ఉన్నప్పుడు చివరి రోజు ప్రెస్ వాళ్ళ మీద దాడి చేసింది ఎవరండి రైతుల అంటే ప్రశాంతంగా జరుగుతుంది దీనికి ఏ పబ్లిసిటీ లేదు ఎలాగోలాగా దీన్ని హైప్ చేయాలని చెప్పి ప్రెస్ వాళ్ళనే కొట్టే పరిస్థితికి వచ్చారు బ్యాంకుల్ని మూసే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళు ఏ విధంగా క్రిమినల్ యాక్టివిటీస్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారో మనం చూస్తున్నాం దీన్ని జర్నలిస్టులు ఖండించాలి రైతులు ఖండించాలి ప్రజలు కూడా ఖండించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనికుండా చేసే చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది ఎందుకంటే ఒక్క ప్రాంతం డెవలప్ అయితే మాత్రం కుదరదు కదా ఈరోజు మూడు ప్రాంతాలు డెవలప్ కావాలనుకోవటం తప్పేముంది సో చంద్రబాబు నాయుడు తన బినామీలతో తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే ఈరోజు అక్కడ ఏదో జరిగిపోతుంది తన రేట్లు ఏదో పడిపోతాయి కన్నా భయంతో ఈరోజు ఇంత అల్లర్లు సృష్టించడం అనేది చాలా తప్పు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన అసెంబ్లీలో చర్చించిన తర్వాత మొత్తం ఏం చేయబోతున్నారు ఈ మూడు రాజధానాలు ఎక్కడ ఉండబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి అని చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు అసెంబ్లీలో మాట్లాడటానికి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఎవరి తరఫున మాట్లాడాలనుకుంటున్నారు అసెంబ్లీలో చర్చించండి ప్రజలందరూ చూస్తారు అలా కాకుండా రౌడీల్లాగా గూండాల్లాగా కార్లు బాగాలు కొడతాం మనుషుల ప్రాణాలు తీస్తాం ప్రెస్ వాళ్ళని కొడతాం రైతులని కొడతామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ఎవరు పిచ్చోళ్ళు కాదు చెవుల పూలు పెట్టుకోలేదు సో ఇలా అరాచకాలు ఇంకొకసారి చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం